మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాలసర్పదోష నివారణ పూజ, నేను హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాను. నెల్లూరు నుండి సుచరిత, వాళ్ళ మదరు రమ్యలత గారు, సుచరిత గారు గురించి ఈరోజు ఈ యొక్క కాలసర్పదోష, అంటే వాళ్ళు చాలా రోజుల నుండి, అంటే దాదాపు 2 సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటే, ఆ అమ్మాయికి తక్షక కాలసర్పదోషం ఉండడం వలన లగ్నంలో రాహువు సంచారం కొనసాగించడం ద్వారా, లగ్నంలో రాహువు ఉండడం వలన అమ్మాయికి తక్షక కాలసర్పదోషం అనేది కూడా ఏర్పడింది. కాబట్టి ఆ తక్షక కాలసర్పదోష నివారణకు నేను ఈరోజు అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన విషయం ఏంటంటే, చక్కగా ఒక గ్లాస్లో చిక్కటి పాలు తీసుకొని నేను ఒక టైం వేసి ఇస్తాను, ఆ టైంలోపు ఈ యొక్క ఆవు పాలు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంటనాకుల విగ్రహంపై అభిషేకం జరిపించి చక్కగా ఒక పూలమాలను సమర్పించి మనసులో సంకల్పం చేసుకోమని నేను చెప్పానండి. అమ్మాయి నేను ఇక్కడ హోమం చేస్తుంటే అక్కడికి వెళ్ళి అమ్మాయి అక్కడ జంటనాకుల విగ్రహానికి చక్కగా పాలతో అభిషేకం చేసి ఒక పూలమాలను సమర్పిస్తే ఈ తక్షక కాలసర్పదోషం అనేది కూడా కంప్లీట్గా పూర్తవుతుందని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ ఈరోజు ఈ హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పథాన శృణ్వన్నోదిభిః సీదసాదను శ్రీమహాగణాధిపతయే స్వాహా. శ్రీమహాగణాధిపతయ ఇదం నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. శ్రీమహాగణాధిపతయ ఇదం నమః.